మళ్ళా మళ్ళా వచ్చిరా ఇప్పుడు నిన్న నిన్న టీఎస్పీఎస్ వాళ్ళు అవును మొన్న కానిస్టేబుల్ వాళ్ళు ఇప్పుడు టీఎస్ఎల్ టిఆర్బి వాళ్ళు వచ్చిరు మళ్ళా ఈ ఎవరు టీఎస్ఎల్ వాళ్ళు రెండు వచ్చి రోజు ఇదే పంచాయతీ ఉన్నది పెడదాం ఎందుకంటే రోజు అసలు గృహలక్ష్మి పథకంలో కూడా మీరు గుర్తు పెట్టుకొని గృహలక్ష్మి పథకం ముంగడబడది దళిత బంధు ముంగడబడది ఏది ముంగడబడది నిన్న నిన్న ఒక టిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఒక మహిళకు ఫోన్ చేసి ఏమాయనమ్మా పైసలు ఇవ్వకపోతే ఇంకా మరి ఇగో గృహలక్ష్మి లా ఇంట్లో ఇల్లు వస్తున్నాయి గది ఏంటి నా కట్టడం అట్లా మీరు చెప్పేది అది మనం పెట్టాలి అందరికి వచ్చేటే కదా అదే నా ఇప్పుడు నిన్న ఈచిల్ గనక అక్కడ కూడా అన్నారు ఇట్లా పోని ఇస్తా అని అంటే ఎవరికి ఇవ్వకూడదు అని అంటే ఇవి వచ్చినాయి కదా మీకు ఇచ్చలేదని అనుకుంటానా మీ పేరు పెడితేనే కదా వచ్చింది మీకు అయి ఇదేంటి మీరు అసలు ఎప్పుడు లేదు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటి ఇప్పుడు మీ వారు అప్లై చేస్తేనే కదా వచ్చింది నిన్న మాకు అక్కడ अंदर की अभी अंदर अभी शुक्रवार सर आ रोज मरी एटर कदा फोन अमौंट अड़ता रजित अने कैंडिडेट एमो సరే వాళ్ళు ఏదో చెప్పిరు కదా అని చెప్పి అనుకొని సరే దాన్ని ఏం చేయాలంటే దాన్ని వదిలిపెట్టండి గా అదే ఇప్పుడు నిన్న ఇట్లా ఇచ్చిండ్లు కదా ఇక మీకు డబ్బులు అడిగిండ్లు కదా దానికి దీనికి ఏం సంబంధం ఉండదు ఇగో గృహలక్ష్మి కింద ఇల్లు మంజూరు చేపిస్తే ఏది ఇల్లు మంజూరు ఇంకా మంజూరు అంటే ఇంకా ఇంకా చాలా మంది అనుకుంటారు ఏందంటే ఇల్లు కాదు ఇప్పుడు గృహలక్ష్మిలో సెలక్షన్ yes గృహలక్ష్మి పదకానికి సెలక్షన్ సెలక్షన్ అంటే సెలక్షన్ తర్వాత వీళ్ళకి ఏం చేస్తారంటే ఆ శాంక్షన్ ఆర్డర్ ఇస్తారు శాంక్షన్ ఆర్డర్ ఇచ్చి ఈ శాంక్షన్ అయినటువంటి డబ్బుల్లో ఫస్ట్ ఇంటికి బీస్మీట్ కట్టినప్పుడు ఒక బిల్ ఇస్తారు ఈ బీస్మీట్ ఎన్నికల్లోపు కట్టినోడు ఈ రాష్ట్రంలో ఎవరు లేరు ఫస్ట్ అయిపోయి ఎన్నికల తర్వాతనే మొదటి గృహలక్ష్మి పథకం అమలైతుంది అన్నట్టు మీటింగ్లు పెట్టి మీకు టీఆర్ఎస్ పార్టీ ఉంటే లేకపోతే గోవిందా ఇక ఆ తర్వాత రెండో బిల్లు మొత్తం 3 లక్షలు అనుకుంటే ఇక బీస్మీట్ కట్టినాక లక్ష ఇస్తారట ఇక పిల్లలు పోసి చెత్త పోసినాక మళ్ళొక లక్ష ఇక దీనికి సున్నం వేసి ముంగట కేసీఆర్ ఫోటో పెట్టినాక ఇంకో లక్ష ఇస్తారు మూడో లక్ష ఇస్తారట ఈ గృహలక్ష్మి పథకము ఈ ఆడాది ఈ ఎన్నికలలోపు అమలయ్యే పథకమే కాదు ఎన్నికలైన తర్వాత కూడా అమలయ్యే పథకం కాదు ఎందుకంటే ఈ ఎన్నికల కోసమే తీసుకొచ్చి ఎన్నికల కోసం ఆడినటువంటి డ్రామా ఈ బ్రేక్ఫాస్ట్ డ్రామా అదే ఇగో ఇది అదే గృహలక్ష్మి ఈ గృహలక్ష్మి ఎవరికి ఇస్తారట 2 లక్షలలోపు ఆదాయం ఉన్న కుటుంబానికి ఇస్తారట 2 లక్షలలోపు కేసీఆర్ చెప్పిండు ప్రతి కుటుంబానికి పర్ క్యాపిట ఒక్కొక్క తలకు 3,12,000 లాభం ఉన్నదని చెప్పిన తర్వాత ఇక 2 లక్షలోడు ఎవడుండు ఇక ఎంఆర్ఓ ఇన్కమ్ సర్టిఫికేట్ 2 లక్షలలోపు ఇస్తే ఎంఆర్ఓ సస్పెండ్ చేయాలి కదా ఒకవేళ ఇప్పుడు కాక చెప్పిన మాట ప్రకారం చేయాలి కదా ఇది కేసీఆర్ ఆడుతున్నటువంటి డ్రామా గృహలక్ష్మి డ్రామా yes ఇగో ఇట్లా పదకాలు నమ్ముకుంటా ఉన్నారు